హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య ది బెస్ట్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండి. వాళ్ళ పిండి వడియాల కర్రీ రెసిపీ ఎలా చేయాలనేది చూపిస్తాను. సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ఫస్ట్ మనం పిండి వడియాలు తీసుకోవాలండి. పిండి వడియాలు తెలుసు కదా మనకి, మనం పప్పులో సాంబార్లో ఫ్రై చేసుకుని తింటూ ఉంటాం కదా సైడ్ డిష్గా మనం. సో ఆ వడియాలని యూజ్ చేసుకుని మనం ఇవాళ కర్రీ చేయబోతున్నాము. సో దీనికోసం ఈ వడియాలు తీసుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వడియాల్ని మనం ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా వడియాలు అయితే చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత తీసుకుని వేరే ప్లేట్లోకి పెట్టేసుకుందాం. సో చూస్తున్నారు కదండి, నేను ఈ వడియాలు అనేది వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం అదే బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి, ఎక్కువేం వేసుకోలేదు నేను. సో ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నానండి. సో ఈ ఆనియన్స్ని మనం చక్కగా వేయించుకోవాలి. ఇవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఆనియన్ పచ్చిగా ఉంటే కర్రీ మనకి అంత టేస్ట్గా ఉండదండి. ఆనియన్ అనేది మనం చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మూత పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తే మనకి చక్కగా వేగిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత ఆనియన్ అనేది నాకు కలర్ ఇలా చేంజ్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, నేను ఆయిల్ అంత ఎక్కువగా యూజ్ చేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఆయిల్లో వడియాలు వేయించాం కదా. సో మనం మళ్ళీ వడియాలు దీంట్లో కర్రీలో వేసినప్పుడు ఆ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ కర్రీలోకి నేను ఇప్పుడు పసుపు అండ్ అలాగే సాల్ట్ అండ్ అలాగే కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి సరిపడగా మీరు యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం వేశాను అండ్ అలాగే 1.5 స్పూన్ సాల్ట్ వేశాను. సో ఇవి 3 వేసిన తర్వాత ఈ ఆనియన్ని చక్కగా కలుపుకుంటున్నాను. ఈ కర్రీ మనకి చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి. ఒక 10 to 15 మినిట్స్లోనే మనం ఈ కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంట్లో కర్రీస్ ఏమి లేవు, వెజిటేబుల్స్ ఏమి లేవు అన్నప్పుడు కూడా మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కలిసిపోయిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఎక్కువేం అవసరం లేదు, ఒక చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం వేయించి పెట్టుకున్న వడియాలు మనకి మగ్గాలి కదా ఈ కర్రీలో. సో దానికోసం మాత్రం నేను వాటర్ని యాడ్ చేసుకున్నాను, కొంచెం వాటరు. సో ఈ వాటర్ చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు మనం వడియాలు వేయించుకుందాం. చూస్తున్నాం, చూస్తున్నారు కదండి, వాటర్ అయితే మనకి బాయిల్ అవుతుంది, ఆయిల్ కూడా పైకి వస్తుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వడియాలని ఈ ఆనియన్లో వేసుకుంటున్నాము. సో వేసుకుని లైట్గా కలుపుకోవాలండి. మరి ఎక్కువ వడియాలన్నీ విరిగిపోయేలాగా కలపొద్దు, అలా వడియంలాగా ఉంటేనే మనకి కర్రీ టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. సో లైట్గా కలుపుకొని దాన్ని ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఈ వడియాలు అనేవి చక్కగా మగ్గిపోతాయి. సో ఇప్పుడు నేను 5 మినిట్స్ అయిపోయిందండి మూత తీసి చూస్తున్నాను. సో చూస్తున్నారు కదా, వడియాలు అయితే చక్కగా మగ్గిపోయాయి. సో నేను చెక్ చేస్తున్నాను, చక్కగా వడియాలు అయితే దగ్గరికి మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ కర్రీలో ఒక ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తున్నామండి, దీనివల్లే ఈ కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. అది ఏంటంటే పాలు, పచ్చిపాలు ఒక చిన్న గ్లాస్తో తీసుకొని అవి మన కర్రీలో యాడ్ చేసుకోవాలండి. వడియాలు మగ్గిపోయిన తర్వాత ఒక 1 గ్లాస్, చిన్న గ్లాస్ చూసారు కదా గ్లాస్ ఎంత ఉందో, సో ఆ గ్లాసు పచ్చిపాలని లేదంటే కాచిన పాలైనా ప్రాబ్లం లేదు వేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కర్రీని సిమ్లో పెట్టి అలా వదిలేసేయండి. సో 10 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ చూసారా ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయిందో. ఈ లాస్ట్లో పాలు యాడ్ చేయటం వల్ల కర్రీకి చాలా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి.
అండ్ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ ఇష్టంగా తింటారు. 3 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కూడా ఈ కర్రీని చక్కగా పెట్టొచ్చండి. అండ్ వాళ్ళకి చాలా త్వరగా డైజెస్ట్ అవుతుంది కూడా ఈ కర్రీ మనం పెడితే. సో పిల్లలకి అరగకపోవటం అలాంటిది ఏమి ఉండదు. సో వాళ్ళకి హ్యాపీగా అరుగుదలకు వస్తుంది. చూసారు కదండి పిండి వడియాల కర్రీ. ఇంట్లో కర్రీ ఏం లేనప్పుడు మనం హ్యాపీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుని తినొచ్చు. అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసేయండి. సో చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.